వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని సిరిసిల్ల పట్టణంలో లైన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆధునిక పోకడలతో హంగు ఆర్భటాల కోసం ప్రతి సంవత్సరం చాలామంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మరియు కెమికల్స్ వాడిన వినాయక విగ్రహాలను పూజిస్తున్నారని వాటిని నిమజ్జనం చేయడం ద్వారా నీరు కలుషితం అవుతుందని కలుషితమైన నీటి ద్వారా వాతావరణంతో పాటు ప్రజల ఆరోగ్యాలు కూడా పాడవుతున్నాయని అందుకే ప్రతి సంవత్సరం లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఇందులో భాగంగా శనివారం రోజు 500కు పైగా మట్టి వినాయక విగ్రహాలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశామని దీనివలన దేవుడు మనకు ప్రసాదించిన పర్యావరణాన్ని రక్షించడంలో మనవంతు పాత్ర పోషించిన వాళ్ళం అవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో గుగ్గిల్ల జగన్ గౌడ్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు కట్టెకోల శివశంకర్, సెక్రటరీ శ్రీకాంత్, ట్రెజరర్ పవన్ కుమార్, ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి, బొడిగె శివప్రసాద్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఈ కాలుష్యాన్ని తగ్గించాల్సిన అవసరం బాగుంది. ఎందుకంటే మనకు మనం చదువుకున్న వాళ్ళం, తెలిసిన వాళ్ళం అయినప్పుడు కూడా మన మట్టి వినాయకుల్ని ప్రతిష్ఠించి నా 9 రోజులు మంచిగా పూజ చేసి పుణ్యం పురుషార్థం అయ్యే విధంగా ఉండాలని మా లైన్స్ క్లబ్ సిరిసిల్ల మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ అధ్యక్షులు గారు. మీ వాయిస్ వినాయక సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు లైన్స్ క్లబ్ ఆఫ్ సిరిసిల్ల పక్షాన పర్యావరణ పరిరక్షణకై ఉచిత మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రజల్లో పర్యావరణం పైన ఒక అవగాహన పెంపొందేందుకు లైన్స్ క్లబ్ అన్నది ఎప్పటికీ ముందుంటుంది. అందులో భాగంగా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కలరు కెమికల్స్ ఉన్న మట్టి వినాయకులు కాకుండా మట్టి వినాయకుల ద్వారా పూజించి ఆ గణనాథుణ్ణి ఆశీర్వాదాలు మీరు పొందాలని కోరుకుంటున్నాను.